श्रीगुरुभ्यो नमः ॐ ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ॐकाराय नमो नमः मौनेन्द्रसुरबृन्दितवन्दितपदं मन्दाकिनीधारिणम् आनन्दं मृगधारिणं विषधरं सद्विद्धि सदा सेवितं लीलामानुषविग्रहं पशुपतिं भोगीन्द्रभूषोज्ज्वलं वीरब्रह्म सदाशिवं हृदि भजे वेदान्तवेदं परम् ॐ ऐं ह्रीं क्लीं शिवाय परब्रह्मणे नमो नमः. ప్రేక్షక మహాశయులందరికీ మార్చి 16వ తారీఖు 2023 గురువారము శుభోదయము. శ్రీ శివకృతి నామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసము బహుళ నవమి మధ్యాహ్నం 1:17 వరకు ఉంటుంది. ఊర్వాస నక్షత్రము రాత్రి 1:51 వరకు ఉండి తదుపరి ఉత్తరాసన నక్షత్రంలో ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 9:22 నుండి రాత్రి 10:52 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 6:14, సూర్యాస్తమయము సాయంత్రం 6:08, వర్జము మధ్యాహ్నం 12:21 నుండి మధ్యాహ్నం 1:51 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 10:13 నుండి ఉదయం 11:00 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 2:58 నుండి మధ్యాహ్నం 3:46 వరకు ఉంటుంది. రావు కాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. గులిక కాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశులు తులారాశి కుంభరాశి ఈ రెండు రాశుల వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబ చొప్పున సద్రాహుడికి కాషాయం రంగు వస్త్రంలో శరగల దానం చేయడం వల్ల పుత్ర పుత్రి పీడోపశాంత అనగా యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఇలాంటి అవరోధనలను కూడా తొలగిపోతాయి. గురుగ్రహానికి ప్రీతికరంగా కనకపుష్యరాగం ధరించిన ఎడల విశేష ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి మీనరాశి ఈ రెండు రాశుల వారు కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్యరాగం ధరించడం వల్ల విశేష ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే ధనస్సు రాశి వారు రావి చెట్టును మీనరాశి వారు మర చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో పునరోసు విశాఖ పూర్వాభాద్ర ఈ 3 నక్షత్రం వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్యరాగం ధరించడం వల్ల విశేషమైన ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును. పునరోసు నక్షత్రం వారు వెదర వృక్షాన్ని విశాఖ నక్షత్రం వారు వికంగట వృక్షాన్ని పూర్వాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతి ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము గాని ధ్యానము గాని చేసుకుంటారో వారికి గురువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత లభించగలుగుతుంది. అలాగే విద్యాబుద్ధులు బాగా వస్తాయి. మీ యొక్క సంతానానికి ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే గురువారం రోజున గురుదేవుడు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్యుల మహారాజు స్వామి సమర్థ కలియుగ దైవం అయినటువంటి శ్రీ సాయినాథుల వారికి అలాగే మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామి వారికి భగవత్పాదులు ఆదిశంకర భగవత్పాదుల వారికి పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి రామానుజాచార్యుల వారికి మొదలగు గురుదేవులకందరూ కూడా ఉదయం పంచామృతాభిషేకాలు జరిపించండి. గురుదేవులకు ప్రీతికరంగా గురుచరిత్రం గానం చేయించండి. గురుచరిత్రం పారాయణ చేయండి. అన్నదాన కార్యక్రమం జరిపించండి. తద్వారా ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. మీకు మంచి హృదయం కలిగి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగి అలాగే గురువులందు పెద్దలందు అభిమానానికి పాత్రులవుతారు, గమనించగలరు. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి మీనరాశి శుభకృత నామ సంవత్సరంలో మార్చి మాసనందున ధనస్సు రాశి వారికి ఈ మార్చి మాసనందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేరుతి వ్యాపారాధనకు బాగా కలిసి వస్తాయి. కఠినమైన పరీక్ష అయినా కూడా ధైర్యంగా అవలీలగా ఆ సమస్యను మీరు పరిష్కరించగలుగుతారు. మీ యొక్క సంతానము పరీక్షలు బాగా రాయగలుగుతారు. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. సప్తమ స్థానం నందున కుజుని యొక్క ఆగమనం వల్ల కొద్దిగా అవరోధాలు జరిగే అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడే తీరు వలన కొద్దిగా పనులు కూడా మధ్యలో ఆగిపోతుంటాయి. కొద్దిగా కోపం అధికంగా పెరుగుతూ ఉంటుంది. అయినా కూడా మిమ్మల్ని పెద్దగా బాధించదు. అలాగే మీనరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల చేరుతి వ్యాపారాలను కూడా
సరిగా ఉండవు, ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా సరైన అవగాహన ఉండక ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీ యొక్క సంతానం పరీక్షలు రాయలేకపోతారు. సంఘంలో గౌరవమర్యాదలు కూడా తగ్గుతూ ఉంటాయి. అవమానకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునే అంతా కూడా సవ్యంగా జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.